కలర్ వంటి సక్సెస్ఫుల్ తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం కల్కి 2898 ఏడి. టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్ కథాంశంతో హాలీవుడ్ స్టాండర్డ్స్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తూ ఉండడంతో ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇప్పటికే సినిమా నుంచి వస్తున్న అప్డేట్స్ మరింత క్యూరియాసిటీని పెంచాయి. ఇందులో బాలీవుడ్ బామలు దీపికా పదుకొని దిశా పటాని హీరోయిన్స్ గా నటిస్తుండగా విశ్వ నటుడు కమల్ హాసన్ సూపర్ స్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వేసవి కానుకగా మే 9వ తేదీన ఈ సినిమాని విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే రిలీజ్ కి ఇంకా 2 నెలల సమయం మాత్రమే ఉండడం, మూవీ టీమ్ ప్రమోషన్స్ స్టార్ట్ చేయకపోవడంతో మరోసారి రిలీజ్ పోస్ట్ పోన్ కావడం గ్యారంటీ అనే వార్తలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. శివరాత్రి సందర్భంగా మూవీ టీమ్ కల్కి వాయిదా అంటూ వస్తున్న రూమర్స్ కి చెక్ పెట్టింది. ఇక ఇప్పుడు తాజాగా అమితాబ్ బచ్చన్ కూడా రూమర్స్ కి చెక్ పెట్టారు. తాజాగా ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన కల్కి షూటింగ్ తో పాటు రిలీజ్ డేట్ గురించి క్లారిటీ ఇచ్చారు. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ తాజాగా తన బ్లాగ్ లో కల్కి సినిమా గురించి ఇలా రాసుకొచ్చారు. కల్కి షూటింగ్ నుంచి ఇంటికి వచ్చేసరికి రాత్రి మళ్ళీ ఆలస్యమయ్యింది. ఈ సినిమా చిత్రీకరణ పనులు దాదాపు పూర్తయిపోయాయి. ఇక ముందుగా చెప్పిన సమాచారం ప్రకారం మే 9వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. ప్రేక్షకులకి ఒక మరిచిపోలేని అనుభూతిని ఇవ్వడానికి ఎంతో మంది కష్టపడి పనిచేస్తున్నారు అంటూ తన బ్లాగ్ లో పేర్కొన్నారు. కల్కి 2898 ఏడి మూవీ ట్రైలర్ ని సినిమా రిలీజ్ సరిగ్గా 4 రోజులు ఉందనగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అంటే వచ్చే నెల 9వ తేదీన కల్కి ట్రైలర్ రిలీజ్ కానున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు ట్రైలర్ లోనే సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో చెప్పబోతున్నారట. ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ సైతం ట్రైలర్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కల్కి సినిమాని మేకర్స్ పాన్ వరల్డ్ స్థాయిలో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇండియాతో పాటు విదేశాల్లోనూ ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 22 భాషల్లో ఈ సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్టు ఇప్పటికే వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ విషయంపై మూవీ టీమ్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రాబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఒకవేళ ఇదే కనుక నిజమైతే వరల్డ్ వైల్డ్ గా అత్యధిక భాషల్లో రిలీజ్ అవుతున్న బిగ్గెస్ట్ ఇండియన్ మూవీగా కల్కి 2898 ఏడి నిలవడం గ్యారంటీ అని చెప్పవచ్చు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై సుమారు 550 కోట్లకి పైగా భారీ బడ్జెట్ తో సీనియర్ నిర్మాత అశ్విని దత్ కల్కి 2898 ఏడి సినిమాని నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.